రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపైన తొలగించే కార్యక్రమం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని మనమందరం కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉన్నది. 18 సంవత్సరాలు ఏ వ్యక్తికైనా ఓటు హక్కు ఉంటుందో, వారికి నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు. మీరు గతంలో మా ప్రభుత్వానికి పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా అక్కర్లేదనే పేరు చెప్పి ఉద్యోగాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1682 మందిని తొలగించినారు. దాదాపు 72 మంది ఆత్మహత్యలు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ అధికారుల వేధింపులు ఏ విధంగా ఉంటాయంటే, స్థానికంగా ఉండే నాయకుడు వెళ్ళి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తావా లేదా అనేది చూస్తే వాళ్ళు బెదిరింపులకు భయపడి చేస్తున్నారు. నిన్న లే మొన్న మన అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కూడా ఒక అంగన్వాడీ ఉద్యోగికి సంబంధించి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే ఆమె హాస్పిటల్ పాలై ఉంది. ఒకవైపునేమో మా ప్రజాప్రభుత్వం కార్మికులకు కర్షకులకు మేలు చేయడానికి మా ప్రభుత్వం అని చెప్తున్నారు, ఎక్కడ కూడా మేలు చేయకుండా ఇబ్బంది పెట్టే క్రమంలో ఉంది. లోకేష్ బాబు రెడ్ బుక్లో ఉద్యోగులను తొలగించడం కోసం ఉన్నాడా, ఉద్యోగుల యొక్క ఉద్యోగ భద్రత కోసం ఉన్నాడా అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమిని మేము అడగదలుచుకున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ను, ఐకేపీ యానిమేటర్లను, ఆర్పీలను కూడా తొలగిస్తున్నారు. అనేక సోషల్ ఆడిట్ పేరు పెట్టి మరొకటి పేరు పెట్టి ఇది చాలా దారుణం. ఇవాళ మరణించిన కుటుంబాలందరూ కూడా ఎక్స్క్యూజ్ చేయాలని మేము అడుగుతున్నాం. రాజకీయ వేధింపులు ఆపకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా బీఆర్టీఎస్ రోడ్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారో, సిపిఎస్కు వ్యతిరేకంగా, ఓపీఎస్కు మద్దతుగా ఆ విధంగా రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకుని కూడా మా ఉద్యమం ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయాం. అప్పటికి కూడా మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.